రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహందిపల్లి రామప్రసాద్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి హరిత విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. 15 ఏళ్లుగా రాయచోటి అభివృద్ధిని ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి పట్టించుకోలేదని, ఈ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలంటూ ఓటర్లకు కోరుతున్నారు హరిత. మహందిపల్లి కుటుంబం గత 45 ఏళ్లుగా రాయచోటి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. తన మామ మండిపల్లి నాగిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఎంతో అభివృద్ధి చేస్తారని, ఇప్పుడు తన భర్త రామప్రసాద్ రెడ్డి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని హామీ ఇస్తున్నారు. రాయచోట్లోని మహసాలపేట కొల్లిలో స్థానికులతో కలవిడిగా మాట్లాడుతున్నారు హరిత. స్టార్ట్ చేసాం ఉదయం నుంచి, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళకే వాళ్ళే బయటికి వచ్చి వాళ్ళకే ఓటేస్తా పెంచుదేమే పాటించాలి అంటున్నారు. ఇది కేవలం ఎందుకంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉండే అరాచకాలతో వాళ్ళు చేసే అన్యాయాన్ని కట్టుకోలేక ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఏ అభివృద్ధికి పనులు చేయలేదు. అందుకని ఈ మార్పు వచ్చింది అని నేను అనుకుంటున్నాను మహసాపేటలో కానీ ఎక్కడైనా. ఇంకొకటి ఏంటి అంటే ఎంపీ కమలం గుర్తుకొచ్చింది బీజేపీకి, ఇక్కడ ఉన్న మైనార్టీస్ మేము వెయ్యము వెయ్యము అని అంటున్నారు. నేను అడిగేది ఒక్కటే క్వశ్చన్, వైసీపీ ఎంపీ మీ ఇళ్ళకి ఎన్నిసార్లు వచ్చాడు మీ దగ్గరికి, మీకేమైనా సహాయం చేశాడా? ఇక్కడున్న వైసీపీ ఎంపీ 15 ఏళ్ళలో మీ ఇళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారా? మీకేమైనా ఫండ్స్ రిలీజ్ చేశారా? డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కానీ ఇలాంటి ఎవరు రాలేదు కదా. ఎమ్మెల్యే ముఖ్యం, ఎమ్మెల్యే తీసుకొచ్చి చేయించి తిన్నారు. ఇదివరకు ఎంపీతో కూడా ఎమ్మెల్యేగా అవేమి పట్టలేదు, ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు పట్టలేదు. అలాగని ఎంపీ నుంచి సెంట్రల్ ఫండ్స్ అనేది తీసుకొచ్చి ఇప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి మాకు వస్తే రామప్రసాద్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారు మీకు అభివృద్ధి పనులు కానీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదివరకు సీఎం, ఆయన అప్పుడు ఉన్నప్పుడు కూడా మైనార్టీస్ ఈక్వల్ గా ట్రీట్ చేశాడు, ఆయన చుట్టూ ఎటువంటిది ఇది రాలేదు. ఇప్పుడు అదొక డిఫరెన్షియేట్ చేసి ఓట్ బ్యాంక్ ఇది చేయాలన్న ఒక పాయింట్ తప్పించి అదేంటే ప్రాబ్లం అవ్వకపోతే ఒక్కరు వచ్చి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే.